वेलकम टू गृहलक्ष्मी डायरीज मा चैनल ने सब्सक्राइब चेसुकोंडी अलागे मा वीडियो ने लाइक चेंडी शेयर चेंडी मी अभिप्रायानी कामेंट रूप में माकु तेलियजेयंडी। हाय अंडी, वेलकम टू गृहलक्ष्मी डायरीज। ई रोजु बाहुबली बुट्ट हैंड्स एला कट चेसुकोनी स्टिच चेसुकोवालो चूद्दाम। मुंदुगा मनम ओक पेपर नी तीसुकोनी मिडिल की फोल्ड चेसुकोनी चिवर एज अनेदी ओक लाइन गीसुकोवाली। తరువాత మనం ఏ మెజర్మెంట్ తో అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ హ్యాండ్ ని పెట్టి దీని మీద మార్కింగ్ చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా చేతి లూజ్ ని మార్కింగ్ చేసుకోవాలి। తరువాత హ్యాండ్ లెంగ్త్ ఎంత అయితే ఉందో అంత హ్యాండ్ లెంగ్త్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। అదే విధంగా హ్యాండ్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి। ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న ఈ వీటిని స్కేల్ తో లైన్ గీసుకోవాలి। ఆ వీడియోస్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఇలా లైన్ గీసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ లెంగ్త్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ వరకు అంటే చంక వైపు డౌన్ వరకు మార్కింగ్ చేసుకోవాలి। మనం ఎగ్జాక్ట్ మార్కింగ్స్ ఏ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా కుట్ల కోసం అని చెప్పి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి। ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనిని కట్ చేసుకోవాలి। ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేయడం అయ్యిందండి, దీనిపైన మనం బుట్ట హ్యాండ్స్ కోసమే మార్కింగ్ చేసుకుందాం। మనం ఈ బుట్ట హ్యాండ్స్ ని మనం కట్ చేసుకున్న హ్యాండ్ ని 2 పీసెస్ కింద కట్ చేసి పై వైపున బుట్ట కింద వైపున ప్లేన్ గా జాయింట్ చేసి కుట్టుకుంటాం కదా, అందుకోసమే మార్కింగ్ చేసుకోవాలి। హ్యాండ్ కి మనం గీసుకున్న లైన్ పై నుంచి కింద వైపు నుంచి 5 అంగుళాలకి ఒక మార్కింగ్ చేసుకుని లైన్ గీసుకుని కట్ చేసుకోవాలి। ఈ హ్యాండ్ కి నేను కింద వైపున మాత్రమే ఒక అరంగుళం ఎడ్జ్ అనేది లైన్ గీసుకున్నాను। పై వైపున మాత్రం కుట్ల కోసం ఎక్స్ట్రాగా ఏం తీసుకోలేదు, అది మనం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు చూపిస్తాను। ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ని కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ ఆధారంగా క్లాత్ అనేది కట్ చేసుకోవడం ఎలాగో చూద్దాం। ముందుగా మనం లైనింగ్ కట్ చేసుకుందాం। మనం తీసుకున్న లైనింగ్ క్లాత్ ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి। ముందుగా మనం హ్యాండ్ కింద పార్ట్ అనేది కట్ చేసుకుందాం। మనం కట్ చేసుకున్న పేపర్ ని దీనిపైన పెట్టి మార్కింగ్ చేసుకుందాం। కింద వైపున మనం ఎక్స్ట్రాగా లైన్ అనేది తీసుకున్నాం కదా, పై వైపున మాత్రం ఎక్స్ట్రాగా కుట్లు కోసమని తీసుకోలేదు। పై వైపున కుట్లు కోసమని ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుని లైన్ గీసుకోవాలి। ఇలా లైన్ గీసుకున్న తర్వాత దీనిని కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని ఆధారంగా బ్లౌజ్ హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి। ఈ బ్లౌజ్ కి డబుల్ బోర్డర్ లా వచ్చిందండి, ఒకటి జరీ బోర్డర్ ఒకటి వర్క్ బోర్డర్ వచ్చింది। దీనిని సెంటర్ కి ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకున్న లైనింగ్ దీనిపైన పెట్టుకొని కట్ చేసుకోవాలి। మనం కట్ చేసుకునే ముందే బోర్డర్స్ అనేవి అన్నీ సరిగా వచ్చేయి లేంది చెక్ చేసుకుని కట్ చేసుకోవాలండి। ఇప్పుడు బుట్ట కోసం లైనింగ్ ని కట్ చేసుకుందాం। లైనింగ్ ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి। మనం కట్ చేసిన పేపర్ కటింగ్ ని తీసుకోవాలి। కింద వైపున కుట్ల కోసం ఒక రంగుల మార్కింగ్ చేసుకొని లైన్ గీసుకోవాలి। ఇప్పుడు పేపర్ కటింగ్ ని పెట్టుకొని హ్యాండ్ లెంగ్త్ అనేది మార్కింగ్ చేసుకొని లైన్ గీసుకోవాలి। ఇప్పుడు మనం ఎంత అయితే బుట్ట పెట్టుకోవాలనుకుంటున్నామో అన్ని ఇంచెస్ కి
మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని కింద వరకు ఒక లైన్ గీసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్ కటింగ్ ని ఈ లైన్ పైన పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్ కి బుట్ట రావడం కోసమని పై వైపున 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచ్ అనేది నేను మార్కింగ్ చేసుకున్నానండి. మీకు ఇంకా కావాలంటే 3 ఇంచెస్ 3 అండ్ హాఫ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ వర్క్ వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ మీద ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ చేసుకోలేదు కదా, దానికి ఒక మార్కింగ్ చేసుకుని హ్యాండ్ ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ని సెంటర్ కి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర చిన్న కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ ని కటింగ్ చేసుకోవాలి. నాకు ఈ బ్లౌజ్ బుట్ట హ్యాండ్స్ కోసమని క్లాత్ సరిపోలేదండి, అందుకోసమని నేను పైన చిన్న పీస్ ని జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ని పెట్టుకొని హ్యాండ్ ని కటింగ్ చేసుకోవాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. టైలరింగ్ సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. కటింగ్ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని అలాగే బ్లౌజ్ క్లాత్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ముందుగా మనం బుట్ట కోసమని తీసుకున్న క్లాత్ని రెండింటిని కూడా అటాచ్ చేసుకోవాలి. మనం బుట్ట హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ముందుగానే ఈ విధంగా లైనింగ్ క్లాత్ని బ్లౌజ్ క్లాత్ని కూడా చుట్టూ కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు హ్యాండ్ని సెంటర్కి ఫోల్డ్ చేసి మార్కింగ్ అనేది చేసుకున్నాంగా, అది లైనింగ్ క్లాత్ మీద మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాత్ మీద కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకవైపు నుంచి మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఈ ఫ్రిల్స్ అనేవి మీ ఇష్టాన్ని బట్టి చిన్నగానూ పెట్టుకోవచ్చు, కొంచెం పెద్దగానూ పెట్టుకోవచ్చండి. అదేవిధంగా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు క్లాత్ సరిపోకపోతే హ్యాండ్కి చివరి వైపున రెండు వైపులా కూడా వేరేగా చిన్న క్లాత్ని అటాచ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ విధంగా పైవైపున ఫ్రిల్స్ పెట్టడం అయిన తర్వాత హ్యాండ్కి కింద వైపున కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం పైవైపున పెట్టుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ పెట్టడం అనేది కొంతమంది పైవైపున ఒక విధంగా కింద వైపుకి వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్లో పెడుతూ ఉంటారు, కొంతమంది రెండు వైపులో కూడా ఒకే డైరెక్షన్లో పెడతారు. మీకు ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను రెండు వైపులా కూడా ఒకే విధంగా పెడుతున్నాను. పైవైపున ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో కింద వైపున కూడా అదే విధంగా స్టార్ట్ చేసి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇదే విధంగా హ్యాండ్ మొత్తం కూడా ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకు కుట్టుకోవాలి. చూసారుగా బుట్ట ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఈ బుట్టకి హ్యాండ్ కింద పార్ట్ని అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కింద పెట్టుకుని హ్యాండ్కి బ్లౌజ్ క్లాత్ని పైన పెట్టుకుని మధ్యలో మనం కుట్టిన బుట్టని సెంటర్కి అన్నీ కూడా సెంటర్కి వచ్చేలాగా పెట్టుకుని ఒక కుట్టు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మూడు పీసెస్ని ఈ విధంగా పెట్టుకుని కుట్టు వేసుకోవాలి.
మనం ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ డిజైన్ అనేది మనకి రైట్ సైడ్ కి రావాలి అంటే మనం కుట్టు వేసే వైపు రాంగ్ సైడ్ ఉండాలి చూస్తున్నారు కదా మనం కుట్టిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పై వైపును కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ చివర వైపున మీరు కావాలనుకుంటే ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు లేదంటే వేరే క్లాత్ తోటి గోట్ లాగా అంటే పైపింగ్ చేసుకోవచ్చు మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మా వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఈ విధంగా హ్యాండ్ చివర వైపును కూడా కుట్టు వేసుకొని ఈ హ్యాండ్ ని మన బ్లౌజ్ కి అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టడం అయిన తర్వాత పై వైపును కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ కి హ్యాండ్ ని జాయిన్ చేయడానికి ఫ్రంట్ వైపున లోతు తీసుకోవాలి కదా దానికోసం ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు హ్యాండ్ ని సెంటర్ కి ఫోల్డ్ చేసి సెంటర్ లో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రిల్స్ ని కొంచెం సరి చేసుకొని చేతితో వెనక్కి పట్టుకొని మనం చేతికి ఫ్రంట్ వైపున లోతు అనేది ఏ విధంగా తీస్తామో ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ ఫ్రిల్స్ మనం కట్ చేస్తే ఓపెన్ అయిపోతాయి కదా అందుకోసమని ముందుగానే ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనం చేసుకున్న మార్కింగ్ కి కటింగ్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు ఈ ఫ్రిల్స్ అనేవి ఓపెన్ అయిపోతే ఒక కుట్టు వేసుకోండి మా వీడియో మీకు యూస్ అవుతుంది హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను థాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం